పెద్దలు, మా ముగ్గురు అభ్యర్థులు గెలిచిన పెద్దలు తుంపమారెడ్డి గారు, మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, 4 నెలల్లో తెలంగాణలో ఎంత పెద్ద మార్పు వచ్చింది మీరే కళ్ళారా చూసినారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీకి ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్లో తేడాతో సారు కారు 16 ఆ గంగాలు ఎడిపోయిందో. అది మొత్తం హైదరాబాద్ అంతా హోర్డింగ్స్ పెట్టినారు, సారు కారు 16. సలావుద్దీన్ మన బెరిస్తర్ అసదుద్దీన్ ఓవైసీ అయితే ఒక అడుగు ముందు వేసి 16+1 17తో రాబోయే దినాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి ప్రధానమంత్రి చేస్తే కశ్మీర్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోతుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోయిన ఆయన అంత డబ్బ కొట్టినరు. కానీ ప్రజలు చూస్తున్నారు, మేము అధికారం ఇస్తే 2 నెలల్లో ఈ కేబినెట్ లేదు, ప్రభుత్వం లేదు, ఇప్పుడు 9 నెలల నుంచి అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు మొత్తానికి. ఇది గమనించి కేసీఆర్ గారే చెప్తుండే ఆ అజిటేషన్లో, చంప వాయించాలా అన్నప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజలు చంప వాయించి రే బిడ్డ జాగ్రత్త అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని గెలిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పాత వైభవానికి దారి మొదలుపెట్టినారు. ఇప్పుడు ఇడికెళ్ళి విజయాలే అన్నీ మాయ ఉంటాయని చెప్తూ మా ఎంపీసీ ఈరోజు అన్నారు, విభజన చట్టంలో ఉన్నాయి కూడా పోయిన 5 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినా మేము గెలిపిస్తామని, దానికి పోరాడతామని మన అందరికీ హామీ ఇస్తున్నారు. మాకు కూడా నమ్మకం ఉంది, మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పోరాడుతుంది. ఇంకో విషయం, జైరాబాద్ పార్లమెంట్లో అది కూడా పార్ట్ ఆఫ్ మెదక్లో ఉన్నది. ఉన్న తర్వాత నా కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి టీడీపీ ఉన్నది. ఒకటేసారి 2004లో ఒకసారి నన్ను గెలిపించారు. కానీ బలమైన సిరిసిల్ల కామారెడ్డి అంతా ఆనుకొని ఉన్నారు కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీ అన్నీ టీఆర్ఎస్ అని మొన్న నేను 4 వేలతో ఓడిపోయినా 4 మాసాల్లో అదే కామారెడ్డి ఇలా 16,680 అంటే దాదాపు 17,000 ఓట్స్ మెజారిటీ ఇచ్చిందంటే ఎంత పెద్ద మార్పు వచ్చింది. ఇదే సిరిసిల్ల 98,000 మెజారిటీకి 5,000కు కేటీఆర్ దిగిపోయినాడు, కేటీఆర్ మెజారిటీ పడిపోయిందంటే ఆ బెల్ట్ ఏది ఉన్నదో అప్పుడు హబ్ అది టీఆర్ఎస్ ఉద్యమం. కానీ టీఆర్ఎస్ పుట్టింది ఆ బెల్ట్లనే, కరీంనగర్ నిజామాబాద్ ఈ బెల్ట్ అంతా ఇలా వాషౌట్ అయిపోయిందంటే వీళ్ళ అహంకారం, ఈ రాజీరికంగా పాలన, ఈ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజిస్తే ఈ జహీరాబాద్ పార్లమెంట్ దాదాపు 2 లక్షల ఓట్లు మైనస్కి ఇలా కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయాను. ఎందుకంటే కేసీఎంఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఇన్ఛార్జ్ జహీరాబాద్ పార్లమెంట్ ఉంటే నేను 7 సెగ్మెంట్స్ అన్ని చోట తిరిగినాను. తిరిగినప్పుడు అప్పుడు అనిపించింది మాకు అంటే 6,000తోనే మైనస్, 2 లాక్స్ ఓట్లతో 6,000కు వచ్చినామంటే దగ్గర వచ్చినాం. మళ్ళీ డబ్బులు, మద్యము, లీకర్ అన్నిటికీ ఇలా ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా గెలిపించి మళ్ళీ ఒకసారి మా ప్రజాస్వామ్యాన్ని కాపాడనేందుకు వాళ్ళకు చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తూ, పిసిసి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాహుల్ గాంధీ గారు కంటిన్యూ కావాలా, రాహుల్ గాంధీ గారికి సిడబ్ల్యూసి తీర్మానం అండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టిన తీర్మానానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మద్దతు ఇస్తూ మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.